हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल वीडियो मैं स्नैपड्रैगन 778G वर्सेस डायमेंसिटी 8050 प्रोसेसर मध्य तेड़ो तेसकना वीडियो अच्छे कंप्लीट चूँगी अब अर्थम इप्डवर को मैं चैनल एवरना सब्सक्राइब्स प्लीज़ सब्सक्राइब चुस्को इक सीपी परफॉर्मेंस विषयानी वैसे स्नैपड्रैगन 778G वे 54 अच्छे स्कोर अच्छे से डायमेंसिटी 8050 वे 67 अच्छे स्कोर अच्छे से इक चूस डायमेंसिटी 8050 अच्छे चला पर्फॉम अच्छे चुनाव इक बैटरी लाइफ विषयानी वैसे स्नैपड्रैगन 778G वे 85 अच्छे स्कोर अच्छे से डायमेंसिटी 8050 वे 84 अच्छे स्कोर अच्छे से इक चूस स्नैपड्रैगन 778G अच्छे 1% कुछ बेटर पर्फॉम अच्छे से बैटरी लाइफ विषय में इक गेमिंग परफॉर्मेंस विषयानी वैसे स्नैपड्रैगन 778G वे 44 अच्छे स्कोर अच्छे से डायमेंसिटी 8050 अच्छे 64 अच्छे स्कोर अच्छे से गेम्स बागा आड़े वाले अंड हेवी एमना फोन वाड़ेटे खचिता डायमेंसिटी 8050 प्रोसेसर फोन अच्छे एंकंटे चला पर्फॉम अच्छे चुनाव इक ओवरऑल चिप स्कोर विषयानी वैसे स्नैपड्रैगन 778G वे 58 अच्छे स्कोर अच्छे से डायमेंसिटी 8050 वे 70 अच्छे स्कोर अच्छे से ओवरऑल चिप स्कोर अंटे अन्नी विषयाल्लो अंटे अन्नी रंगाल्लो मनकु ఏది బెటర్గా పర్ఫామ్ చేస్తుందో దాన్ని బట్టి స్కోరింగ్ అయితే ఉంటుందన్నమాట కాబట్టి మనకు డైమెన్సిటీ 8050 అయితే చాలా బాగా పర్ఫామ్ అయితే చేస్తుంది కాబట్టి మనకు ఓవరాల్ చిప్ స్కోర్ అయితే చాలా బాగా వచ్చిందన్నమాట అందుకే మీరు డైమెన్సిటీ 8050 అయితే తీసుకోండి ఇక యాంటిటూ స్కోర్స్ విషయానికి వచ్చినట్లయితే స్నాప్డ్రాగన్ 778G వచ్చేసి 527422 అయితే స్కోర్ అయితే చేస్తుంది డైమెన్సిటీ 8050 అయితే 648753 అయితే స్కోర్ అయితే చేస్తుంది ఇక్కడ చూసినట్లయితే 23% బెటర్ పర్ఫార్మెన్స్ అయితే డైమెన్సిటీ 8050 అయితే చాలా బాగా పర్ఫామ్ అయితే చేస్తుందని చెప్పొచ్చు ఇక ఆంటిటూ స్కోర్స్ అంటే సిపియు జిపియు ర్యామ్ పర్ఫార్మెన్స్లను బట్టి స్కోరింగ్ అయితే ఉంటుందన్నమాట ఇక గిగ్బెంచ్ స్కోర్స్ విషయానికి వచ్చినట్లయితే సింగిల్ కోర్లో వచ్చేసి స్నాప్డ్రాగన్ 778G వచ్చేసి 768 అయితే స్కోర్ అయితే చేసింది డైమెన్సిటీ 8050 అయితే 945 అయితే స్కోర్ అయితే చేసింది ఇక్కడ చూసినట్టయితే మనకు 23% బెటర్ పర్ఫార్మెన్స్ అయితే డైమెన్సిటీ 8050 అయితే ఇస్తుందని చెప్పొచ్చు సింగిల్ కోర్లు అంటే మీరు నార్మల్గా మొబైల్ యూజ్ చేస్తారు కదా అంటే గేమ్స్ ఆడకుండా మీరు నార్మల్గా జస్ట్ కాల్స్ చేయడం వీడియోలు చూడడం లాంటివి చేస్తారు కదా అలాంటి టైంలో అయితే మనకు చాలా బాగా పర్ఫామ్ అయితే చేస్తుందని చెప్పొచ్చు డైమెన్సిటీ 8050 వచ్చేసి ఇక మల్టీ కోర్ విషయానికి వచ్చినట్టయితే స్నాప్డ్రాగన్ 778G వచ్చేసి 2801 అయితే స్కోర్ అయితే చేసింది డైమెన్సిటీ 8050 అయితే 3186 అయితే స్కోర్ అయితే చేసింది ఇక్కడ చూసినట్టయితే గేమింగ్ పర్ఫార్మెన్స్లో అయితే మనకు చాలా బాగా పర్ఫామ్ అయితే చేస్తుందని చెప్పొచ్చు డైమెన్సిటీ 8050 మల్టీ కోర్ అంటే గేమింగ్లో బాగా పర్ఫామ్ చేసే దాన్ని బట్టి స్కోరింగ్ అయితే ఉంటుందన్నమాట అంటే మల్టీ కోర్లో చాలా బాగా పర్ఫామ్ అయితే చేస్తుందని చెప్పొచ్చు మల్టీ కోర్ అంటే ఏం లేదు మీరు గేమ్స్ బాగా యూజ్ చేస్తారు మీరు యాప్ టు యాప్ స్విచ్ అవుతారు అలాంటి టైంలో మీకు మొబైల్ అయితే చాలా బాగా పర్ఫామ్ అయితే చేస్తుందన్నమాట గేమింగ్లో అంటే గేమింగ్లో చాలా బాగా పర్ఫామ్ చేసే ప్రాసెసర్ ఏదంటే 8050 అని చెప్పొచ్చు డైమెన్సిటీ ఇక ఫైనల్గా ఓటింగ్ విషయానికి వచ్చినట్టయితే స్నాప్డ్రాగన్ 778G వచ్చేసి 13.3% ఓట్స్ అయితే తీసుకుందని చెప్పొచ్చు డైమెన్సిటీ 8050 వచ్చేసి 86.7% ఓట్స్ అయితే తీసుకుందని చెప్పొచ్చు ఇక్కడ డైమెన్సిటీ 8050 అయితే చాలా బాగా పర్ఫామ్ అయితే చేస్తుందని చెప్పొచ్చు గేమింగ్లో చూసుకున్నా సిపియు జిపియు ర్యామ్ పర్ఫార్మెన్స్లో చూసుకున్నా సింగిల్ కోర్ మల్టీ కోర్లో చూసుకున్నా చాలా బాగా పర్ఫామ్ అయితే చేస్తుంది కాబట్టి ఇంత స్కోరింగ్ అయితే చేసిందని చెప్పొచ్చు అంటే ఇన్ని ఓట్స్ అయితే వచ్చాయని చెప్పొచ్చు ఇక స్నాప్డ్రాగన్ 778G అయితే అంత పర్ఫామ్ అయితే చేయలేదు ఈ ప్రాసెసర్ అంతా బాగాలేదన్నమాట అంటే ఈ ప్రాసెసర్తో పోటీ పడలేదన్నమాట ఇక ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే డైమెన్సిటీ 8050 ప్రాసెసర్ వచ్చేసి ఎక్కువ గేమ్స్ అంటే హెవీగా గేమ్స్ ఆడే వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడే ప్రాసెసర్ అన్నమాట ఈ ప్రాసెసర్ అయితే దగ్గర స్నాప్డ్రాగన్తో పోల్చినట్టయితే 870 ప్రాసెసర్తో అయితే ఈ ప్రాసెసర్ అయితే ఈక్వల్గా ఉండే అవకాశం అయితే ఉందన్నమాట ఈ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మీరు గేమ్స్ ఎక్కువ ఆడతా మీరు మల్టీ టాస్కింగ్లు ఎక్కువ చేస్తా 24 అవర్స్ మొబైల్ అయితే నొక్కుతూనే ఉంటా అనే వాళ్ళు మాత్రం డైమెన్సిటీ 8050 అయితే తీసుకోండి ఎందుకంటే మీకు ఫ్యూచర్లో కూడా మొబైల్ స్లో అయితే అవ్వదన్నమాట ఎందుకంటే చాలా బాగా పర్ఫామ్ అయితే చేస్తుందన్నమాట గేమింగ్లో కూడా చాలా బాగా పర్ఫామ్ అయితే చేస్తుందన్నమాట ఇది స్నాప్డ్రాగన్తో చూసుకున్నట్టయితే 870 ప్రాసెసర్తో అయితే సమానం అన్నమాట అంటే ఒక మినిమం ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ కింద లెక్క అన్నమాట ఇది చాలా బాగా పర్ఫామ్ అయితే చేస్తుందన్నమాట గేమింగ్లో మీరు ఫోర్ట్నైట్ పబ్జీలు ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్ బాగా ఆడుతానే వాళ్ళు మాత్రం డైమెన్సిటీ 8050 అయితే తీసుకోండి ఎందుకంటే చాలా బాగా పర్ఫామ్ అయితే చేస్తుంది కాబట్టి గేమింగ్లో ఇక స్నాప్డ్రాగన్ 778G ప్రాసెసర్ ఎవరికి యూజ్ అవుతుందంటే మీరు జనరల్గా ఫొటోస్ తీసుకుంటా ఏమన్నా ఫోన్ కాల్స్ వస్తే మాట్లాడుకుంటా నార్మల్గా మొబైల్ యూజ్ చేస్తా అనే వాళ్ళకి మాత్రం ఈ ప్రాసెసర్ అయితే తీసుకోండి స్నాప్డ్రాగన్ 778G అయితే
తీసుకోండి. ఇది నేను ఫైనల్గా చెప్పేది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.